నందమూరి తారక రామారావు 98వ జయంతి వేడుకలను నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేశారు. అనంతపురం టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు బేద రవిచంద్ర ఆదేశాల మేరకు కావలిలో తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ప్రఖ్యాత తెచ్చిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్ది అని అన్నారు. నేడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను టీడీపీలో ఉన్నంతకాలం నెరవేరుస్తామని తెలిపారు. ఈ ప్రపంచ రికార్డు సృష్టించి అధికారంలోకి వచ్చిన ఘనత కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి. అదే రకంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు చెప్పొచ్చు సామాజిక న్యాయం అనేది. సామాజిక న్యాయం అనేది చెప్పకుండా చేసి చూపించిన ఘనత ఒక్క నందమూరి తారక రామారావు గారికి దక్కుద్ది. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ సంక్షేమ పథకాలు అమలు చేసినా కానీ వాటిల్లో ఎన్టీఆర్ ముద్ర అనేది సుస్పష్టం. ఓ కిలో 2 రూపాయల బియ్యం పథకం అయితేనేమి, అదే రకంగా పక్కా గృహ నిర్మాణం అయితేనేమి, అదే రకంగా జనతా వస్త్రాలు అయితేనేమి, అదే రకంగా ఫస్ట్ వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ అనేది ఏర్పాటు చేసిన ఘనత ఒక్క నందమూరి తారక రామారావు గారికి దక్కుంది. ఇక తర్వాత ఎవరెవరు ఏర్పాటు చేయొచ్చు, కానీ దీనికి పేటెంట్ ఆర్జ్యుడు పేటెంట్ రైట్స్ ఉన్న ఒకే ఒక వ్యక్తి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు అనే పదం తెలియని అర్థం తెలియని పరిస్థితుల్లో మనల్ని మద్రాసీలోని పిలిచే పరిస్థితుల్లో తెలుగు జాతి చరిత్ర అనే తెలుగు జాతి అనేది ఒక ఉంది, తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు, తెలుగు అనేది ఒక భాష ఉంది, మేము ప్రత్యేకంగా ఆంధ్రలో తెలుగు మాట్లాడుతూ తెలుగు మాట్లాడేది మేమేను, తెలుగు భాష అనేది మాది అని తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలుగు జాతి తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి సాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అదే రకంగా ఇంకా మీరు సినీ చరిత్రలో చూసినట్టయితే ఈ ప్రపంచంలో ఏ నటుడు కూడా చేయలేనటువంటి విభిన్న క్యారెక్టర్స్ ఒక్క నందమూరి తారక రామారావు గారు చేశారు. ఒక్క పౌరాణిక పాత్రలే కాదు, జానపదాలు కాదు, సాంఘికాలు కాదు, ఏదైనా సరే ఒక పాత్ర అంటే దానిలో జీవించేవారు ఆయన. అటువంటి మహనీయ వ్యక్తిని మనం స్మరించుకోవడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. వారితో కొంతకాలం మేము కలిసి ప్రయాణం చేయటం అనేది నిజంగా మేము ఏదో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమో అదృష్టం అని భావించవచ్చు. ఇంకా రామారావు గారి గురించి చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా కూడా చాలదు. సుమారు 4-5 రోజులు పట్టు ఆయన గురించి మనం మాట్లాడుకోవాలన్నా. పైగా ఆయన గురించి మాకు తెలిసింది చాలా తక్కువ, ఎందుకంటే మాకన్నా ఇంకా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు. కాకపోతే తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచం గుర్తించేలాగా చేసిన మహానుభావుడు, మహనీయుడు ఆయన. అదే రకంగా ఆనాటి కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేకుండా ఢిల్లీ పెత్తనం కొనసాగిస్తున్న సందర్భంలో ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక దాన్ని స్థాపించి దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ ఒక దాటి మీద తీసుకొచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇక ఆయన గురించి చెప్పుకుంటా పోతే ఎంతైనా తక్కువే. సో ఈ సందర్భంగా ఆ మహనీయుడిని మరొక్కసారి మేము మన్నం చేసుకుంటూ వారి ఆశయసాధనకు మేము పునరంకితమవుతామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జోహార్ ఎన్టీఆర్.